ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా క్వాలిఫై చేయడానికి కారణం ఏంటంటే రెండు సినిమాలు రిలీజ్ డేట్ ఒకే రోజు అవటం మూలంగా వాళ్ళు మా గ్రూప్లో గిల్లో గ్రూప్లో ఇద్దరు ప్రొడ్యూసర్ అవటం మూలంగా వాళ్ళని కన్విన్స్ చేయటం, వాళ్ళు అగ్రీ అవటం, అగ్రీ అయినాక డేట్ మార్చుకోవటం జరిగింది, విచ్ ఇస్ ఎ గుడ్ ట్రెండ్ ఫర్ ద ఇండస్ట్రీ. సో దీని గురించి ఈ ప్రెస్ మీట్ క్వాలిఫై చేయడం జరిగింది. ఫర్దర్గా రాజుగారు మాట్లాడతారు. సో రిలీజ్ అనుకున్నాము. ఇది సాహో అందరికి తెలిసింది, అది ఆగస్ట్ 15th రావాల్సింది, ఆగస్ట్ 30th పోస్ట్పోన్ అయినప్పుడు. సో నెక్స్ట్ బెస్ట్ డేట్ ఏంటి అంటే ఇద్దరు ప్రొడ్యూసర్స్ 13th బాగుంటుంది అని అనుకోవడం. వెనకాల కూడా సైరా ఉంది కాబట్టి, సో ఇటు సాహో కానీ అటు సైరా కానీ మనకు ఇదే పాన్ ఇండియా ఫిలిమ్స్, మన తెలుగు సినిమాని మళ్ళీ బాహుబలి తర్వాత నెక్స్ట్ లెవెల్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తీసుకెళ్తున్న సినిమాలు కాబట్టి ఆ సినిమాల్ని బట్టి ఈ సినిమాలు రిలీజ్లు ఎలా ఉండాలని ఇద్దరు ప్రొడ్యూసర్ 13th అనుకోవడం జరిగింది. సో అందరము గిల్డ్ మెంబర్స్ మేమందరం కూర్చొని, అంటే దే ఆర్ ఆల్సో ఇస్ ద సేమ్ మెంబర్స్ కాబట్టి విచ్ ఇస్ ద బెస్ట్ అనేది మళ్ళీ సార్ట్అవుట్ చేసుకొని గ్యాంగ్ లీడరు 13th అండ్ వాల్మీకి 20th రావాలని డెసిషన్ తీసుకున్నారు ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ 14 రీల్స్ వాళ్ళకి మా గిల్డ్ తరఫున, ప్రొడ్యూసర్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకరు వెనక ముందు స్టెప్ వేస్తేనే అన్ని సినిమాలకు మంచిది. సో ఇది ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో మేము ఇలాంటిది మా గిల్డ్ నుంచి మా ప్రొడ్యూసర్స్ ఇలా సహకరించుకుంటూ రిలీజ్ క్లాషెస్ అంటే ఒక ఫెస్టివల్ డేట్స్ అయితే డెఫినెట్గా 2-3 సినిమాలు 4 సినిమాలు రావాల్సిందే, ఏదైనా ఏ స్పెషల్ అకేషన్ ఆల్ డే ఉంటుంది అప్పుడు కూడా ఒకరిద్దరు రావాల్సిందే. కానీ ఇలా హాలిడేస్ లేని టైంలో ఒక సిచ్యువేషన్ ప్రకారం ఉన్నప్పుడు వేరువేరుగా వీక్లీ ఒకరు రావడం ఇది గుడ్ అనుకొని డెసిషన్ తీసుకున్నారు. అండ్ 14 రీల్స్ వాళ్ళకి అలాగే హీరో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ వాళ్ళు కూడా మా డిస్కషన్లో వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రొడ్యూసర్స్తో సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా మా గ్రిల్ తరఫున థ్యాంక్ యూ. అండ్ ఇంకా నంబర్ ఆఫ్ మూవీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇప్పుడు. సో డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఫర్ ఎవర్ చూస్తూనే ఉంటాం అనుకుంటున్నాము. సో దిస్ అ స్టెప్, ఇస్ అ గుడ్ స్టెప్ ఫర్దర్గా ఇలాంటిది మళ్ళీ ఫెస్టివల్స్ లేనప్పుడు క్లాష్ అయితే డెఫినెట్గా మేము అందరం కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటాం. తెలుగులో మన హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ గోల్డ్ అండి, అంత దూరం ఎవరికి రాదు ఇక్కడ. ఎందుకంటే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని, మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది అక్కడ, అది పెద్ద ప్రాబ్లమ్స్ కావాలి. ఫెస్టివల్ డేట్ అన్నప్పుడు అందరికీ ఉంటుంది, ఫెస్టివల్ డేట్ నాకు కావాలి నీకు కావాలని. సో ఫెస్టివల్ కూడా మన సాంప్రదాయం ప్రకారం నంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి, ఆడియన్స్ కూడా చూస్తారు. కానీ నాన్ ఫెస్టివల్ అప్పుడు అవసరం లేదు కదని అందరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. నిర్మాతలు అంటేనే గిల్డ్, గిల్డ్ అంటేనే నిర్మాతలు, అందరం కలిసే. దే ఆర్ ఆల్సో సేమ్ గిల్డ్ మెంబర్స్, దే ఆర్ నాట్ ఏ సపరేట్, వి ఆర్ ఆల్రెడీ వన్ యూనిట్. అదే అండి వాళ్ళు, నో వాళ్ళు వీళ్ళు అని కాదు, ఇది ఒక సమస్య కనిపిస్తుంది. సో రెండు డేట్లు 13th అనుకున్నాము, సో ఇది కరెక్ట్ కాదు కదా అని అందరం అనుకొని అందరం ఒక్కటేసారి కలిసాం. కలిసి ఏంటి ఇలా సిచ్యువేషన్ ఉంది ఏం చేద్దాము, సో విల్ టేక్ టైం తీసుకొని డెసిషన్ తీసుకుందాం అనుకున్నాము. సో ఇప్పుడు సాహో కూడా అది కూడా చూసుకోవాల్సి ఇస్ అ పాన్ ఇండియా రిలీజ్, ఒక బిగ్ రిలీజ్ ఫిలిం, ఇవాళ 350-400 క్రోర్స్తో వస్తున్న సినిమా, ఆ సినిమాను కూడా చూడాలి. అలాగే వెనకాల సైరా ఉంది, అది మళ్ళీ పాన్ ఇండియా రిలీజ్. సో ఇవన్నీ చూసుకొని 13th ఒకరు 20th వస్తే గ్యాప్ కూడా ఉంటుంది కదా అనుకోని డెసిషన్ తీసుకుంటాం. నిర్మాతలు పర్పస్ ఏం లేదు, అది మళ్ళీ మాట్లాడదాం, ఇది ఓన్లీ ఫర్ దిస్ ఫిలిం సంబంధించింది. యాక్చువల్ ఇస్ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం చూసుకోవడం, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ గిల్లో యాక్టివ్గా ఉంటారు. ఎనీ ప్రొడ్యూసర్ సినిమా తీసే ఏ ప్రొడ్యూసర్ అయినా ఇక్కడ ఉండేదే, సపరేట్ ఏం లేదు, మెంబర్స్ ఏం లేదు. ఇది ఎనీ ప్రొడ్యూసర్ ఇన్విటేషన్లో జాయిన్ అవుతారు. సో నా సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ లేదనుకో నేను ఉండను గిల్లో. సో కంపల్సరీ సినిమా రిలీజ్ ఉన్న వాళ్ళు రొటేట్ అవుతారు. లీడర్ ఓకేనా, ఆ టైటిల్ నచ్చలేదు దళపతి అండి.
నిలబద్దం ఏం లేదు. సో ఒక టీం వర్క్ అందరం పనిచేస్తున్నాం కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నాం. అదే ప్రభు గారు, ఇప్పుడు ఇద్దరు నిర్మాతలు ఉన్నారు, రెండు రిలీజ్ అవుతే ఇద్దరికి డ్యామేజేగా. ఇప్పుడు మా అందరికి ఎక్స్పీరియన్సే ఇక్కడ. అల్లు అరవింద్ గారు ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. రవికిషోర్ గారు ఒక 30 ఏళ్ళ నుంచి, నేను ఒక 20 ఇయర్స్ నుంచి. ఒక సినిమాకి ఇంకో సినిమా క్లాష్ అయితే మనం డబ్బు పోగొట్టుకుంటున్నట్టే. డబ్బు ఎవరిది? యాక్షన్లు రియాక్షన్లు ఏం లేవండి. ఇది అంది అర్థం చేసుకొని అర్థమయ్యేలాగా డిస్కస్ చేసేసుకొని సాల్వ్ చేసుకుంటాం అంత. అదే కదండి మాట్లాడింది, అది రాకుండానే కదా. ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయటం? అండ్ ఎండ్ ఆఫ్ ది డే సి ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్, దే అండర్స్టాండ్ ద బిజినెస్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది మనం చెప్పడం వరకే. అంతేగాని డెఫినెట్గా ఇదే చేయాలి అనే ఎన్ఫోర్స్మెంట్ ఏం లేదు ఇక్కడ. దట్ విల్ నాట్ డూ. కాదండి, ఒక్క ఫెస్టివల్స్కి లిమిట్ లేదండి, అందరికీ ఫెస్టివల్కి రావాలనే ఉంటుంది. మనదే కాదు, పక్క స్టేట్ నుంచి వచ్చే సినిమాను కూడా ఫెస్టివల్స్కి ఆపలేము. ఇట్ ఈస్ ఎ ప్యాన్ ఇండియా, ఎవరి రిలీజ్కు వాళ్ళు చూసుకుంటారు. సో నాన్ ఫెస్టివల్ ఉన్నప్పుడు, నాన్ హాలిడేస్ ఉన్నప్పుడు క్లాష్ అవసరం లేదు. ఇప్పుడు నంబర్ ఆఫ్ మూవీస్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అందరికీ మంచి డేటే కావాలి. అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు విన్ అవుతారు, కాని వాళ్ళు వెనకబడి ఉంటారు, అది కామన్. కానీ ఫెస్టివల్స్కి నో లిమిట్. 14 ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మాట్లాడు మైత్రి వాళ్ళు మాట. అందరికీ నమస్కారం అండి. వి వాంట్ టు థ్యాంక్ అవర్ ఫ్రెండ్స్ రామ్ గారు, గోపి గారు ఫర్ మూవింగ్ ద డేట్ 20th. అండ్ వి వాంట్ టు థ్యాంక్ వరుణ్ గారు అండ్ హరిశంకర్ గారు ఫర్ దిస్. అండ్ వి వాంట్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ గిల్ ఫర్ హెల్పింగ్ అస్ టు టేకింగ్ ఇనిషియేటివ్ అండ్ హెల్పింగ్ అస్ వెన్ వీ హ్యాడ్ దిస్ క్లాష్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే తీసుకోలేరండి, దీనికి సపోర్టివ్గా డైరెక్టర్స్ హీరోలు కూడా కోఆపరేట్ చేస్తేనే అవుతుంది. సో ఐ థ్యాంక్ మై డైరెక్టర్ హరిశంకర్ అండ్ మా హీరో వరుణ్ తేజ్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అనమాట దీనికి కోఆపరేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.